హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ జోస్ డైటాక్ అండ్ ఈరోజు మనం హైపోథైరాయిడిజం డైట్ గురించి తెలుసుకుందాం అసలు హైపోథైరాయిడిజం అంటే ఏంటి వీటి యొక్క సైన్స్ సిమ్టమ్స్ ట్రీట్మెంట్స్ గురించి ఒక వీడియోలో డిస్కస్ చేశాను ఆ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది అండ్ దీంతోపాటు నేను ట్యాబ్లెట్ ఎలా వేసుకోవాలి అండ్ వీటి యొక్క ఇంటరాక్షన్స్ కూడా ఒక వీడియోలో చేశాను ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను చెక్ చేసుకోండి హాయ్ నా పేరు జ్యోతిర్మాయి నేను ఒక న్యూట్రిషనిస్ట్ని అండ్ ఈ ఛానల్లో మీకు అథెంటిక్ కంటెంట్ అనేది లభిస్తుంది ఈ ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకన్ని కూడా ప్రెస్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం చాలా మంది పేషెంట్స్లో చూసుకున్నట్టయితే వాళ్ళ మెటబాలిజం అనేది చాలా స్లోగా పనిచేస్తుంది దీంతోపాటు వాళ్ళ ఐరన్ కానీ హిమోగ్లోబిన్ కౌంట్ చాలా తగ్గిపోతూ ఉంటుంది డైజెషన్ ప్రాసెస్ కరెక్ట్గా ఉండకపోవడం బరువు ఎక్కువగా పెరగడం కాన్స్టిపేషన్ కానీ హెయిర్ ఫాల్ కానీ స్కిన్ చాలా డ్రైగా అయిపోవడం ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం ఈ డైట్లో నేను ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు దీంతోపాటు మీ బరువుని కూడా మేనేజ్ చేసుకోవచ్చు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇప్పుడు మనం ఫుడ్ గ్రూప్స్ ప్రకారం ఎటువంటి ఫుడ్ని ఇంక్లూడ్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఫుడ్ గ్రూప్ కార్బోహైడ్రేట్స్ నేను ఎప్పుడూ చెప్పేలాగే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్నే డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్లో కిన్వా దలియా హోల్ వీట్ వీట్ ఫ్లోర్ కానీ బ్రౌన్ రైస్ కానీ ఓట్స్ ఇవన్నీ ఉపయోగించుకోవచ్చు అండ్ చాలామందికి మైండ్లో వచ్చేది మిలెట్స్ మిలెట్స్ అనేవి చాలా హెల్దీ కాబట్టి ఇవి ఇంక్లూడ్ చేసుకోవచ్చా అని కానీ స్పెషల్లీ హైపోథైరాయిడ్ ఉన్న పేషెంట్స్లో మిలెట్స్ కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ ఎందుకంటే మిలెట్స్లో గాయిట్రోజన్స్ కూడా ఉంటాయి ఇది మన అయోడిన్ అబ్జార్బ్షన్లో కూడా ఇంటర్ఫియర్ అవ్వచ్చు కానీ టోటలీ అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఒక్కొక్కసారి కుకింగ్ ప్రాసెస్లో ఇది తగ్గిపోతుంది కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి మీరు మిలెట్స్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు సింపుల్ కార్బోహైడ్రేట్స్ నుంచి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్కి షిఫ్ట్ అయ్యారనుకోండి మీ మెటబాలిజం పెరగడానికి తొందరగా బరువు తగ్గడానికి మరియు కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం కూడా తగ్గిపోతుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ గ్రూప్ ప్రోటీన్ ప్రోటీన్స్లో మీరు చికెన్ ఫిష్ ఎగ్ అంటే లీన్ మీట్ని తీసుకోవచ్చు దీంతోపాటు లో ఫ్యాట్ మిల్క్ కానీ మిల్క్ ప్రోడక్ట్స్ కూడా ఉపయోగించుకోవచ్చు స్ప్రౌటెడ్ అయితే మరీ మంచిది అండ్ పల్సెస్ కూడా అన్ని రకాల పల్సెస్ని యూస్ చేసుకోండి దీనివల్ల మన మెటబాలిజం పెంచుతూ మనకి వెయిట్ లాస్కి కూడా సహాయపడుతుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ గ్రూప్ వచ్చేసి ఫ్యాట్స్ ఫ్యాట్స్లో మనం ఎసెన్షియల్ ఫ్యాట్స్ అనేది బాడీకి ఇవ్వాలి అందులో మీరు ఎక్స్ట్రా వర్జిన్ ఒలివ్ ఆయిల్ కానీ ఫ్లాక్సీడ్ ఆయిల్ కానీ లేదంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నట్స్ అండ్ సీడ్స్ కూడా ఉపయోగించుకోవచ్చు కానీ మీరు యూస్ చేసే ఆయిల్స్ చాలా జాగ్రత్తగా యూస్ చేయాలి అంటే మీరు నెలకి హాఫ్ లీటర్ కన్నా ఎక్కువగా యూస్ చేయకూడదు అండ్ ఈ ఆయిల్స్ వచ్చేసి కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ లేదా ఫిల్టర్డ్ ఆయిల్స్ ఉపయోగించుకోవాలి రిఫైన్డ్ ఆయిల్స్ టోటలీ అవాయిడ్ చేయాలి కోకోనట్ ఆయిల్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే దీంట్లో లారిక్ యాసిడ్ ఉంటుంది ఇది చాలా మంచిది అండ్ ఈ హైపోథైరాయిడిజం పేషెంట్స్కి ఈ కోకోనట్ ఆయిల్ బాగా పనిచేస్తుంది అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే కోకోనట్ ఆయిల్ శాచురేటెడ్ ఫ్యాట్స్ కిందకి వస్తుంది సో మీరు చాలా తక్కువగా యూజ్ చేస్తే మంచిది నెక్స్ట్ ఫుడ్ క్యాటగిరీ వచ్చేసి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మీరు డేలో ఫైవ్ నుంచి సిక్స్ సర్వింగ్స్ ఉండేలాగా చూసుకోవాలి ఇందులో అన్ని కలర్స్ అంటే రెడ్ ఎల్లో ఆరెంజ్ గ్రీన్ వెజిటేబుల్స్ అన్ని ఉపయోగించుకోండి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో మనకి వైటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి దీంతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇన్ఫ్లమేషన్ని కూడా తగ్గడానికి సహాయపడుతుంది మీరు వెజిటేబుల్స్ యూస్ చేస్తున్నప్పుడు క్రూసిఫరస్ వెజిటేబుల్స్ గురించి వినే ఉంటారు రైట్ ఈ క్రూసిఫెరస్ వెజిటేబుల్స్లో క్యాబేజ్ కానీ బ్రోకలీ కాలిఫ్లవర్స్ స్పినాచ్ దీంట్లో గైడ్రోజనిక్ కంపౌండ్స్ అనేవి ఉంటాయి ఇవి మీరు పూర్తిగా అవాయిడ్ చేయాలని కాదు మీరు ఎప్పుడన్నా ఉపయోగించుకోవచ్చు కానీ ఇది రా ఫామ్లో అస్సలకే కన్స్యూమ్ చేయకూడదు మీ బాడీని మంచిగా హైడ్రేట్ పెట్టుకోవడానికి ఫ్లూయిడ్స్ని కూడా ఉపయోగించుకోవచ్చు అందులో వాటర్ వాటర్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ న్యూట్రియంట్ అని అంటాం మినిమమ్ మీరు టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ లీటర్స్ వరకు వాటర్ని కన్జ్యూమ్ చేయాలి దీంతోపాటు మీకు కావాలంటే గ్రీన్ టీ కానీ బటర్ మిల్క్ కానీ కోకోనట్ వాటర్ కానీ లేదంటే టర్మరిక్ మిల్క్ ఇలాంటివి కూడా ఉపయోగించుకోవచ్చు మీరు తినే డైట్లో షుగర్స్ కానీ మైదా రిఫైన్డ్ ఐటమ్స్ కానీ బాజరా సోయాబీన్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేస్తే మంచిది ఒక ఎంటైర్ డేలో హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో చూద్దాం ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే హైపోథైరాయిడ్ ట్యాబ్లెట్ని తీసుకోవాలి అండ్ ఇది వరకు చెప్పినట్లుగా ఒకటి నుంచి రెండు గంటల వరకు గ్యాప్ ఇవ్వాలి దాని తర్వాత ఒక మ్యాజికల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రింక్ని తీసుకోవాలి ఇది ప్రిపేర్ చేయాలంటే మీరు ఒక టీ స్పూన్ మెంతులని తీసుకొని రాత్రి గ్లాస్లో నానపెట్టాలి పొద్దున లేచిన వెంటనే దీంట్లో కొంచెం పసుపు వేయాలి పెప్పర్ పౌడర్ కొంచెం వేసి లెమన్ జ్యూస్ కావాలంటే కోకోనట్ ఆయిల్ లేదా గీని ఒక టీ స్పూన్ యాడ్ చేసి తీసుకోవచ్చు మెంతినీళ్ళు బరువు తగ్గడానికి మన థైరాయిడ్ ఫంక్షన్ కరెక్ట్గా అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది ఈ వాటర్ని తీసుకున్న తర్వాత మినిమం ముప్పై నుంచి అరవై నిమిషాల వరకు ఎక్సర్సైజెస్ చేయాలి ఎక్సర్సైజెస్లో వాకింగ్ కానీ అరోబిక్స్ కానీ యోగా స్ట్రెంత్ ట్రైనింగ్ ఎలాంటి ఎక్సర్సైజెస్ అన్నా చూస్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఎక్సర్సైజ్ చేసే పరిస్థితిలో లేకపోతే మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అండ్ నార్మల్ యోగా పోసెస్ కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు ఎక్సర్సైజ్ పార్ట్ని అస్సలకే స్కిప్ చేయకండి ఎందుకంటే ఎక్సర్సైజ్ వల్లే మీ మెటబాలిజం అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ హైపోథైరాయిడిజం ఉన్న పేషెంట్స్లో మెటబాలిజం స్లోగా ఉంటుంది కాబట్టి ఎక్సర్సైజెస్ వల్ల మెటబాలిజం ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ మీల్ ఆప్షన్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్లో నేను మీకు మూడు ఆప్షన్స్ ఇస్తున్నాను ఆప్షన్ వన్ రవ్వదోస రవ్వదోసతో పాటు మీరు కోకోనట్ చట్నీ మరియు సాంబార్ని ఉపయోగించుకోవచ్చు ఆప్షన్ టూ గోధుమ రవ్వ ఉప్మా గోధుమ రవ్వ ఉప్మాలో మీరు ఎక్కువగా వెజిటేబుల్స్ యాడ్ చేసి కావాలంటే మింట్ చట్నీతో కూడా తీసుకోవచ్చు ఆప్షన్ త్రీ ఓట్స్ స్మూతి ఓట్స్ స్మూతీలో కావాలంటే మీరు ఏదైనా ఒక ఫ్రూట్ని కూడా ఉపయోగించుకోవచ్చు అంటే బనానా ఇలాంటివి కావాలంటే మీరు దీంట్లో వాల్నట్స్ మిల్క్ మరియు చియా సీడ్స్ని కూడా ఉపయోగించుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు వాకింగ్ చేయండి దీనివల్ల మీ మెటబాలిజం రేట్ కూడా పెరుగుతుంది మిడ్ మార్నింగ్లో మీరు ఒక సీజనల్ ఫ్రూట్ కానీ లేదంటే కాంబినేషన్ ఆఫ్ నట్స్ అండ్ సీడ్స్ ఒక గుప్పెడు తీసుకోవచ్చు నట్స్ అండ్ సీడ్స్లో పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ మరియు ఆల్మండ్స్ వాల్నట్ నట్స్ ఇవన్నీ తీసుకోవచ్చు ఇవన్నిట్లో జింక్ అనేది ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ మీ లంచ్ మీరు లంచ్కి వెళ్ళేటప్పుడు మీరు ఒక ప్లేట్ మెథడ్ని ఫాలో అవ్వండి ఈ ప్లేట్ మెథడ్లో మీరు ఒక ప్లేట్ తీసుకొని ఫోర్ ఈక్వల్ హాఫ్స్గా డివైడ్ చేయండి ఇందులో ఫస్ట్ పోర్షన్ వచ్చేసి సాలెడ్స్ తీసుకోండి శాలెడ్స్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాలెడ్స్ అంటే క్యారెట్ కీరా బీట్రూట్ ఇలాంటివన్నీ ఉపయోగించుకోవచ్చు సెకండ్ పోర్షన్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ని ఉపయోగించుకోండి ఇందులో హోల్ వీట్ చపాతి లేదంటే బ్రౌన్ రైస్ కూడా తీసుకోవచ్చు థర్డ్ పోర్షన్లో వెజిటేబుల్ కర్రీని ఉపయోగించుకోండి ఇందులో రెడ్ కానీ ఎల్లో ఆరెంజ్ గ్రీన్ వెజిటేబుల్స్ ఎక్కువ ఉండేలాగా చూసుకోండి ఫోర్త్ పోర్షన్లో ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉపయోగించుకోండి అందులో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పప్పులు కూడా ఉపయోగించుకోవచ్చు అందులో కందిపప్పు పెసరపప్పు ఉలవలు రాజ్మా చోలే ఇలాంటివి కూడా ఉపయోగించుకోవచ్చు ఒకవేళ మీరు కనుక నాన్ వెజిటేరియన్ అయ్యుంటే ఈ పాటలో మీరు చికెన్ కర్రీ కానీ ఫిష్ కర్రీ కానీ లేదా ఎగ్ కర్రీ కూడా యూస్ చేయొచ్చు ఈ మీల్లో మీకు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ వైటమిన్స్ మినరల్స్ అన్ని బ్యాలెన్స్డ్ వేలో అందుతాయి దీనివల్ల మీరు బరువు తగ్గుతారు మీ హెల్త్ మరియు ఫిట్నెస్ కూడా పెరుగుతుంది అండ్ పాటు మీ ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ఈ మీల్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక పది పదిహేను నిమిషాలు వాకింగ్ చేయడం మంచిది నెక్స్ట్ మీల్ ఈవినింగ్ మీల్ ఈవినింగ్ మీల్లో మీరు బటర్ మిల్క్ కానీ లేదంటే కోకోనట్ వాటర్ కానీ లేదంటే ఏదైనా వెజిటేబుల్ సూప్ కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ మీల్ డిన్నర్ డిన్నర్ మీరు ఎంత తొందరగా ఫినిష్ చేస్తే అంత మంచిది నన్ను అడిగితే ఆరు లోపల లేదా ఏడు లోపల ఫినిష్ చేయడం మంచిది ఎర్లీగా డిన్నర్ చేయడం వల్ల మీ మెటబాలిజంతో పాటు మీ డైజెషన్ ప్రాసెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది డిన్నర్లో నేను మీకు మూడు ఆప్షన్స్ ఇస్తున్నాను మొదటిది వెజిటేబుల్ ధరియా దీంట్లో పప్పు వెజిటేబుల్స్ యాడ్ చేసి ఉడికించి ఒక కప్ తీసుకోవచ్చు ఈ ఆప్షన్లో మీరు వెజిటేబుల్ సూప్ లేదా వెజిటేబుల్ సాలెడ్ని ఉపయోగించుకోండి ఆప్షన్ టూ వెజిటేబుల్ పులావ్ వెజిటేబుల్ పులావ్తో పాటు మీరు సాంబార్ కానీ చట్నీ కానీ ఏదన్నా తీసుకోవచ్చు దీంతో పాటు ఒక కప్ వెజిటేబుల్ సాలెడ్ లేదంటే సూప్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆప్షన్ త్రీ రెండు జొన్న రొట్టెలు లేదంటే రెండు గోధుమ రొట్టెలు దీంతో పాటు వెజిటేబుల్ కర్రీ అండ్ వెజిటేబుల్ సూప్ ఆర్ శాలడ్ తీసుకోవచ్చు డిన్నర్తో పాటు వామ్ లెమన్ వాటర్ తీసుకుంటే మంచిది దీని తర్వాత మినిమం ఒక ఇరవై నిమిషాలు వాకింగ్ చేస్తే ఇంకా మంచిది దీనివల్ల డైజెషన్ మరియు అబ్జార్బ్షన్ అనేవి పెరుగుతాయి పడుకునే ముందు గోల్డెన్ టీని తీసుకోండి గోల్డెన్ టీ ప్రిపేర్ చేసే విధానం మరిగే నీళ్ళల్లో ఒక టీ స్పూన్ పసుపుని వేయాలి దీంతోపాటు వన్ ఫోర్త్ బ్లాక్ పెప్పర్ పౌడర్ అంటే నల్ల నువ్వుల పొడిని మరియు వన్ ఫోర్త్ టీ స్పూన్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ని వేయాలి ఇలా చేస్తే మనకు ఒక ప్రాపర్ గోల్డెన్ టీ రెడీ అవుతుంది ఈ గోల్డెన్ టీని మనం రోజు రాత్రి పడుకునే ముందు తీసుకున్నామనుకోండి మన థైరాయిడ్ గ్లాండ్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుంది మీకు కనుక రీసెంట్గా థైరాయిడ్ డిటెక్ట్ అనుకోండి మీరు ట్యాబ్లెట్స్తో పాటు ఇలాంటి డైట్ కనుక ఫాలో అవుతే తొందరగా మీ థైరాయిడ్ లెవెల్స్ అనేవి మళ్ళీ నార్మల్కి వచ్చేస్తాయి సో థైరాయిడ్ పేషెంట్స్ ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో రెగ్యులర్గా ఈ డైట్ని ఫాలో అవ్వండి అండ్ వాటి యొక్క రిజల్ట్స్ నాకు కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి ఏవైనా క్వశ్చన్స్ కనుక మీ మైండ్లో వచ్చినట్టు అయితే కమెంట్స్ చేసి నాకు చెప్పండి నేను చేసే వీడియోస్ అన్నీ మీకు చాలా నచ్చుతున్నాయని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్